కామారెడ్డి జిల్లా బాన్ఫడ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు బాన్ఫడ డీఎస్పీ జైపాల్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల బాన్ఫడ పట్టణంలో 14 దొంగతనాలు జరగగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16 దొంగతనాలు జరిగినట్టు ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్కు చెందిన అనిల్, ఆకాష్, తిరుపతి అనే వ్యక్తులు పగటిపూట తాళం వేసిన ఇళ్లను పరిశీలించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ముగ్గురు నిందితులు బాన్ఫడ పట్టణంతో పాటు బోధన్, బీర్కూరు, నారాయణ్ ఖేడ్, ఆర్మూరు, జగిత్యాల పట్టణాల్లో కూడా దొంగతనం చేసినట్టు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బీర్కూరు చౌరస్త వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు నిందితులు పోలీసులను చూసి ద్విచక్ర వాహనాన్ని వదిలేసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారని డీఎస్పీ వివరించారు. ఈ ముగ్గురిని విచారించగా జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్టుగా తేలిందని వివరించారు. నిందితుల వద్ద నుంచి 234,000 రూపాయల విలువ చేసే బంగారం, ఒక ద్విచక్ర వాహనం, 4,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగతనం చేసిన తర్వాత కొంత సొత్తును వారి వ్యసనాలకు నిందితులు ఉపయోగించుకున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన చోరీలకు సంబంధించి ముగ్గురిని విచారించి కేసును త్వరగా తీర్చిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సాజిద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఉస్మాన్, ఎస్ఐ అంజయ్య, బషీర్, సతీష్ వర్మ తదితరులున్నారు. బాన్సువాడ డివిజన్ పోలీస్, టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి అండ్ రూరల్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ బీర్కూర్, ఎస్ఐ బాన్సువాడ అంజయ్య, బషీర్, మిగతా క్రైమ్ టీమ్, సిసిఎస్ సిఐ, సిసిఎస్ ఎస్ఐ, బిచ్కుంద సిఐ, అంతా టీం వర్క్ ద్వారా ఈరోజు ఒక ఇళ్లల్లో దొంగతనం చేసి పగటిపూట దొంగ ఇళ్లల్లో రెక్కీ చేసి రాత్రిపూట దొంగతనం చేస్తున్నటువంటి ఒక హౌస్ బ్రేకింగ్ గ్యాంగ్ని మార్నింగ్ బాన్సువాడ టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి అండ్ ఎస్ఐ అంజయ్య మార్నింగ్ 6 గంటలకు పట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ పైన ముగ్గురు వాళ్ళు, A1 అనిల్, A2 ఆకాష్, A3 తిరుపతి, వీళ్ళ ముగ్గురు నుంచి సుమారు 234,000 రూపాయల సొత్తు, 6 తులాల బంగారు నగలు అండ్ ఒక మోటార్ సైకిల్, ఒక 4,000 క్యాష్. ఈ మధ్యకాలంలో మొత్తం వాళ్ళు 16 దొంగతనంలో చేసినటువంటి సొత్తు సుమారుగా 80% సొత్తును రికవర్ చేయడం జరిగింది. ఈరోజు ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ పగటిపూట రెక్కీ చేసి రాత్రిళ్ళు దొంగతనం చేసే ఈ అనిల్ గ్యాంగ్, వీళ్ళంతా కర్ణాటక బీదర్ నుంచి వచ్చి సెటిల్ అయినారు. పగలు కూలి పని చేస్తూ నైట్లలో ఎద్దుకొమ్ములకు వస్తూ నైట్లో దొంగతనాలు చేసే గ్యాంగ్. బాన్సువాడే కాకుండా బోధన్, ఆర్మూర్, నారాయణ్ ఖేడ్, జగిత్యాల, ఇట్లా సుమారుగా 4-5 జిల్లాల్లో వీళ్ళు ఆపరేషన్స్ చేసి దొంగతనాలు చేశారు. సుమారుగా ఇప్పటి వరకు 20 దొంగతనాలు వాళ్ళు అన్ని జిల్లాల్లో కలిపి చెప్పారు. మన వద్ద బాన్సువాడలో మొత్తం 16 దొంగతనాలు మొత్తం అన్ని కేసులు డిటెక్ట్ చేసినారు. ఆనరబుల్ ఎస్పీ మేడం కామారెడ్డి, శ్వేత మేడం, ఈ టీంలో ఉన్నటువంటి మా సబ్ డివిజన్ పోలీస్ అధికారులందరికీ ప్రత్యేకమైన అభినందనలు, రివార్డులు ప్రకటించారు. ఇంక్లూడింగ్ సిసిఎస్ సిఐ అండ్ సిసిఎస్ టీంతో కలిపి మేడం ప్రత్యేకంగా అందరిని అభినందించారు. నేను కూడా ఇంత తొందరగా హౌస్ బ్రేకింగ్స్ చేసిన గ్యాంగ్ని పట్టుకున్నటువంటి మా డివిజన్ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసినాను. థ్యాంక్ యూ. జై హింద్.